एससी वर्गीकरण कोसम चेपट्टिन पोराटंलो मादक स्टूडेंट फेडरेशन कीलक पात्र पोषिंचारनी मादक स्टूडेंट फेडरेशन रायलसीम इंचार्ज बेनर्जी पिलुपुनिच्चारु। चित्तूर जिला प्रेस क्लब नंदु एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो मदनपल्ली डिविजन मादक विद्यार्थी फेडरेशन नायकुलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్చార్జ్ బెనర్జీ మాట్లాడుతూ విద్యార్థి విభాగం పటిష్టం చేయడం ద్వారా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేపట్టిన వర్గీకరణ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ విజయవాడలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగ విద్యార్థి ఫెడరేషన్ సమావేశంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఈ నెల 24వ తేదీ హైదరాబాద్ లో జరిగే ఎంఆర్పీఎస్ బహిరంగ సభకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, నారాయణస్వామి, మురుగన్ హాజరవుతారని, ఆ సమావేశం జయప్రదం చేయడానికి సన్నాహకంగా విజయవాడ సమావేశం నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ఎస్సీ వర్గీకరణనే సామాజిక న్యాయమైన అంశాన్ని గత 25 సంవత్సరాలుగా తమ భుజాలపై మోస్తూ మాదిగ జాతి యావత్తు భవిష్యత్తును ఆయన భుజస్కంధాలపై మోస్తూనే ఈ భారతదేశంలోని ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మహాజనుల పట్ల పీడిత అరగారిన వర్గాల పట్ల మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాటాలు అనేటివి స్ఫూర్తిదాయకంలో భారతదేశంలోనే నిలబడ్డాయి. ఏదైతే వర్గీకరణతో పాటుగా ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధుల వితంతుల పింఛన్ల ఉద్యమం అయితేనేమి, ఏదైతే బియ్యం పెంపు, కోటా పెంపు విషయం అయితేనేమి, అలాంటి ఎన్నో సామాజిక మానవీయ కోణాలు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ జాతి సాధించింది. అదేవిధంగా మాదిగల భవిష్యత్తుకు ఉపయోగపడే, ఉపకులాల భవిష్యత్తుకు ఉపయోగపడే చిరకాలాంశమైన ఎస్సీ వర్గీకరణను ఖచ్చితంగా సాధించి తీరడానికే మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు మరో నిర్మాణ పోరాటానికి ఏదైతే మార్పుకు నాంది పలపడం జరిగింది. ఆ మార్పులో భాగంగానే ఏదైతే గతంలో పనిచేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మహాజన సోషలిస్ట్ పార్టీగా, అలాగే మాదిగ విద్యార్థి సమాఖ్యలో 90% నాయకత్వాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట నాయకత్వానికి బదిలీ చేస్తూ, అలాగే ఏదైతే ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులను మాత్రమే మాదిగ విద్యార్థి స్థాయిలో కొనసాగించి యూనివర్సిటీ స్థాయి నాయకత్వానికి రాష్ట్ర బాధ్యతలు, ఇలాంటి ఎన్నో చేర్పులు మార్పులకు ఈరోజు అన్నగారు నాంది పలపడం జరిగింది. ఆ నాందిలో భాగంగానే రేపు ఈ నెల 14వ తారీఖున విజయవాడ